శుభోదయం. ఇంతకుముందు మనం తెలుగు సందులు చాలా సందులు చెప్పుకున్నాం. దీర్ఘటకార సంధి, టోగాగం సంధి, రోగాగం సంధి ఇవన్నీ చెప్పుకున్నాం, త్రిక సంధి. అయితే ఇప్పుడు మొట్టమొదటిగా ఉన్నటువంటి సంధి ఉకార సంధి లేదా ఉత్వ సంధి, దాని గురించి చెప్పుకుందాం. ఉకార సంధి లేదా ఉత్వ సంధి, ఉత్వ సంధి అంటారు, దీన్నే ఉకార సంధి అని కూడా అంటారు. కాబట్టి దీని గురించి మనం చెప్పుకుందాం. ఏ సంధి గురించి చెప్పుకున్నాం, ముందు ఏం చెప్పాలి, సూత్రం అనేది చెప్పాలి. ఉకార సంధి సూత్రం ఏంటి, ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు, ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అగు, ఇది సూత్రం. సూత్రం ఏంటి, ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అగు. అయితే ఉత్తు అంటే తెలియాలి, అచ్చు అంటే తెలియాలి, పరమగునం అంటే తెలియాలి, సంధి అంటే ఏంటి, అగరం అంటే ఏంటో తెలియాలి, అవునా కదా. కాబట్టి ఉత్తు అనగా రసమైనటువంటి ఒకారం అన్నమాట. ఉత్తు అంటే అదే అత్తు అనుకో రసమైన అకారం, ఒకవేళ ఇత్తు అనుకో రసమైన ఇకారం. ఓకే, కాబట్టి ఇలాంటి ఉత్తునకు అంటే మొదటి పదం చివర ఏముండాలి, ఊ అనేది ఉండాలి. మరి అచ్చు పరమవడం, పరమవడం అంటే రెండవ పదంగా రావడం. మనకి సంధిలో రెండు పదాలు ఉంటాయి, మొదటి పదాన్ని ఏమంటారు పూర్వపదం అంటారు, రెండవ పదాన్ని ఏమంటారు పరపదం అంటారు, అవునా కదా. కాబట్టి ఇక్కడ పరమవడం అంటే రెండవ పదంగా రావడం. మరి రెండవ పదంగా రావడం ఏమి రావాలి, రెండవ పదంగా అచ్చు అంటే ఆ నుంచి అవ్వరకు ఉన్నటువంటి ఏ అక్షరాలైనా రావచ్చు. ఆ నుంచి అవ్వరకు ఉన్నటువంటి అక్షరాలను ఏమంటారు అచ్చులు అంటారు. అచ్చు అంటే తెలుసు కదా మీకు, స్వయముగా పలికేటటువంటి అక్షరాలు, వాటినే స్వరాలను కూడా అంటారు, ఓకేనా. అలాంటి ఉత్తునికు అచ్చు పరమైనప్పుడు అంటే రెండో పదంగా వచ్చినప్పుడు సంధి అగు, సంధి అనేది జరుగుతుంది. ఇప్పుడు సంధి అంటే ఏమిటి మనం ఒకసారి నిర్వచనం చెప్పుకుందాం. ముందుగా మనకి సంధి అంటే ఏంటో నిర్వచనం తెలియాలి. ఏంటి సంధి, పరవస్త చెన్నేశ్వరి ఇచ్చినటువంటి నిర్వచనం, పూర్వ పర స్వరమునకు, పూర్వ పరస్వరమునకు పరస్వరము ఏకాదేశం ఒకట, ఇది సంధి, ఓకేనా. పూర్వ పరస్వరమునకు పరస్వరము ఏకాదేశం ఒకట అంటే సంధిలో మనకి మొదటి పదం ఉంటుంది, దాన్ని పూర్వపదం అంటారు, రెండో పదాన్ని పరపదం అంటారు. ఈ పూర్వపదములో ఉన్నటువంటి స్వరానికి, పరపదములో ఉన్న స్వరానికి రెండింటికి సంధి అనేది జరిగి ఏమవుతుందట, పరస్వరము రెండవ స్వరం ఏదైతే ఉందో అది ఏకాదేశం ఒకట. ఏకాదేశం అంటే ఉన్న రెండు వర్ణముల స్థానములో, అంటే పూర్వవర్ణ స్థానము పరావర్ణ స్థానములు రెండు స్థానంలో ఒకటే ఆదేశంగా రావడం, శత్రువులే రావడము. ఉదాహరణకి ఈ సంధి అనేటటువంటి దాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం. చూడండి, రామయ్య అనే పదాన్ని మనం తీసుకుంటే ఇది సంధి ఎలా జరిగిందో తెలుసుకుందాం. మొట్టమొదటిగా రామ, రామ అంటే మొదటి పదాన్ని ఏమంటారు పరపదం అంటారు, అంటే అయ్యా అనేది పరపదం. కాబట్టి సంధి ఎలా జరిగింది, పూర్వ పరస్వరమునకు అంటే పూర్వపదములో ఉన్నట్టు చివరి అచ్చు, ఇందులో అచ్చు ఏంటి ఉం ప్లస్ ఆ, ఇందులో ఆ. పూర్వ పరస్వరమునకు పరస్వరం ఏకాదేశం అంట, రెండు పోయి పరస్వరం అనేది వచ్చింది. అప్పుడు ఉం ప్లస్ ఆ కలిస్తే మా, అప్పుడు రామ్ అయ్యా, అప్పుడు ఏమైంది రామయ్యా వచ్చిందా లేదా, ఇదే సంధి. ఈ రామయ్య అనేటటువంటి అత్వ సంధికి ఉదాహరణ. ఎందువల్లంటే మొదట్లో అకారం ఉంది కదా, అకారం పోతే అత్వ సంధి, అకారం పోతే అత్వ సంధి, ఒకారం పోతే ఉత్వ సంధి, అంతే. ఇంకంతకని చేసేది ఏమి ఉండదు, ఇది సంధి. అంటే ఈ విధంగా ఉత్తుని ఖర్చు పరమైనప్పుడు సంధి అనేది జరుగుతుంది, దీన్నే ఉత్వ సంధి లేదా ఒకార సంధి అని కూడా చెబుతూ ఉంటారు, ఓకేనా. ఇప్పుడు మనం ఈ ఉత్తుని ఖర్చు పరమవునప్పుడు సంధి అగు అనేటటువంటి దానికి ఉదాహరణలు ఏవి ఉన్నాయో అవన్నీ మనం చెప్పుకుందాం. చెప్పుకుంటే అప్పుడు తప్పనిసరిగా ఈ ఉకార సంధి అనేది పూర్తవుతుంది, అవునా కదా. ఓకే, ఉదాహరణ రాముడు ప్లస్ అతడు, రాముడు అనేది మొదటి పదము, అతడు అనేది రెండవ పదం, అంటే పూర్వపదము పరపదము. కాబట్టి ఇక్కడ రాముడు అనేటటువంటి పదాన్ని నిలబడితే ఏమవుతుంది, ఉడ్డు ప్లస్ ఊ,
రెండవ పదంలో మొదటి అక్షరం ఏముంది ఆ ఉంది ఇక్కడ సంధి ఏమైంది ఊకి ఆ పరమైంది అంటే ఉత్తులకు అంటే రసమైనటువంటి ఒకారానికి అచ్చు అనేది వచ్చింది అచ్చు వచ్చినప్పుడు ఏమవుతుంది సంధి అనేది జరుగుతుంది సంధి ఎలా జరుగుతుంది పూర్వ పరస్వరము పరస్వరము ఇందులో పూర్వస్వరం ఏంటి ఊ పరస్వరం ఏంటి ఆ ఇప్పుడు ఏమొస్తుంది పరస్వరం ఆ వస్తుంది అప్పుడు ఊటు ప్లస్ ఆ కలిస్తే ఏమైంది డా అప్పుడు రాముడు అతడు అయిందా లేదా చూడండి రాముడు అతడు కాబట్టి సంధి ఏమైంది రాముడు ప్లస్ అతడు రాముడు అతడు ఇక్కడ చూడండి ఏది పోయింది ఊ పోయింది ఇక్కడ మొదటి పదం చివర ఏ అక్షరం అయితే పోతుందో ఆ సంధి అవుతుంది ఇక్కడ ఊ పోతే ఉత్తవ సంధి ఈ పోతే ఇత్వ సంధి ఆ పోతే అత్వ సంధి అని చెప్పుకోవచ్చు అలాగే ఇంకొక ఉదాహరణ సోముడు ప్లస్ ఇతడు సోముడు ప్లస్ ఇతడు సోముడు ప్లస్ ఇతడు ఇక్కడ సోముడు అనేది మొదటి పదము చివర ఏముంది ఉడ్ ప్లస్ ఊ రెండవ పదంలో ఈ సంధి ఏమైంది ఊకి ఈ పరమైంది అంటే ఉత్తుని కచ్చి పరం అన్నప్పుడు సంధి అగు కదా కాబట్టి ఊకి ఈ పరమైంది కాబట్టి ఈ పరమైతే ఏమవుతుంది ఈ పూర్వ పరస్వరం పరస్వరం ఏకాదేశం ఒకట అప్పుడు ఈ వస్తుంది అప్పుడు ఈ టు ప్లస్ ఈ కలిస్తే ఏమైంది డి కాబట్టి సోముడు ఇతడు అవునా కదా అలాగే మీరు ఎక్కడ మీరు ఎక్కడ ఇక్కడ మీరు అనేది ఊ ఉంది అనే కదా కాబట్టి ఇక్కడ ఊ అనేటటువంటిది ఎక్కడ ఏమైంది మీ రు ప్లస్ ఊ ప్లస్ ఏ ఇక్కడ ఊకి ఏ పరమైతే ఏమి రావాలి ఏ రావాలి అప్పుడు రు ప్లస్ ఏ కలిసి ఏమైంది ఎక్కడా అప్పుడు మీరెక్కడా వచ్చిందా లేదా ఇదే ఉత్తవ సంధి అంటే మొదటి పదం చివరిలో ఉన్న ఊ పోతే ఉత్తవ సంధి ఈ పోతే ఎత్తుసంది ఆ పోతే అత్తుసంది అంతే అలాగే నేనున్నాను ఉన్నానా లేదా నేనున్నానా లేదా ఉన్నాను కాబట్టి నేను ప్లస్ ఉన్నాను ఇక్కడ నేను అనే పదాన్ని నిలబడితే ఏమైంది ఉన్న ప్లస్ ఊకు పరమైతే ఏమైంది ఉత్తుల గచ్చి పరమైన సంధియగు ఈ మొదటి పదం చివరిలో ఉన్నటువంటి అచ్చునికి రెండవ పదం మొదటి ఉన్న అచ్చుకు సంధి జరిగి ఏమైంది పరస్వరం అనేది వచ్చింది అప్పుడు ఊ వచ్చింది అప్పుడు ఉన్ ప్లస్ ఊ కలిస్తే నువ్వు నేనున్నాను అన్నానా లేదా ఇలా అనమాట ఈ విధంగా ఆ రసవాక ఉకారాన్నే ఏమంటారు ఉత్తవం అంటారు అందుకనేది ఉత్తవ సంధి లేదా ఉకార సంధి అని చెప్పుకుంటాం అలాగే ఈ ఉకార సంధిలోనే ఇంకొక సూత్రం కూడా ఉంది ఆ సూత్రం చెప్పుకుంటే దాన్ని ఏమంటారంటే ఉకార వికల్ప సంధి అని కూడా అంటారు దాన్ని ఏమంటారు ఉకార వికల్ప సంధి అంటే ఉకార సంధి ఉత్తవ సంధి అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆ సంధి అనేటటువంటిది వైకల్పికంగా జరుగుతుంది అందుకని దాన్ని ఉకార వికల్ప సంధి అంటారు ఓకేనా దాని పేరే పేరు రెండో సూత్రము ఉకార వికల్ప సంధి అంటే ఈ ఉకారం అనేది వికల్పంగా జరుగుతుంది వికల్పం అంటే వైకల్పం అంటే సంధి జరిగినప్పుడు ఏమవుతుంది సంధి జరిగినప్పుడు ఏమవుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది చూడండి సూత్రం నెంబర్ 2 ప్రథమేతర విభక్తి ఇది ప్రథమేతర విభక్తి చిత్రార్థ సువర్ణమునందున్న ఒకారానికి ఒకారమునకు ఓకేనా ప్రథమేతర విభక్తి చిత్రార్థ సువర్ణమునందున్నటువంటి ఒకారమునకు సంధి అనేది ఏమవుతుందమ్మా వైకల్పికంగా అగును వైకల్పికముగా అగు వైకల్పికంగా అగు అది చెప్తున్నాడు అందుకనే దీన్ని ఉకార వికల్ప సంధి అన్నారు ఎందువల్లంటే సంధి అనేది వికల్పకంగా జరిగింది వికల్పమే వైకల్పికం అంటే సంధి జరిగితే ఏమవుతుంది సంధి జరగకపోతే ఏమవుతుందో చెప్తున్నాడు అది ఎప్పుడట ప్రథమేతర విభక్తి వచ్చినప్పుడు ప్రథమ ఇతర విభక్తి అంటే ప్రథమాభక్తి తప్ప మిగతా ఏ భక్తులు వచ్చినా సరే మొదటి పదం చివర అలాగే చిత్రార్థకములో వచ్చినా సరే చిత్రార్థకం అంటే మనకి క్రియలు ఉన్నాయి
భూతకాలక అసమాపరి క్రియ, భవిష్యత్ కాల అసమాపరి క్రియ, అలాగే వర్తమాన కాల అసమాపరి క్రియ ఉన్నాయి కదా. కాబట్టి వర్తమాన కాల అసమాపరి క్రియ ఏమంటారంటే చిత్రార్థకం అంటారు, అదే భూతకాల అసమాపరి క్రియ అంటే క్వార్థకం అంటారు, భవిష్యత్ కాల అసమాపరి క్రియ అంటే చేతంతకం అంటారు. కాబట్టి ఇక్కడ ప్రథమే పాత్ర విభక్తి వచ్చినప్పుడు, అలాగే చిత్రార్థక చువర్ణం వచ్చినా సరే, అలా ఉన్నటువంటి ఉకారం ఏదైతే ఉందో అలాంటి ఉకారం వచ్చినప్పుడు సంధి అనేది వైకల్పికంగా జరిగను. వైకల్పికం అంటే ఏం చెప్పాం, సంధి అనేది జరుగుతుంది జరగకపోదు, కానీ జరిగితే ఏ విధంగా ఉంటుంది, జరగకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ చెప్పాడు. ఉదాహరణకి చూడండి, నన్నన్ను ప్లస్ అడిగే, ఇప్పుడు మనం సంధి చేస్తాం, ఏంటది నన్ను ప్లస్ అడిగే. ఇక్కడ నన్ను అనేది మొదటి పదం, అడిగే అనేది రెండో పదం. ఇక్కడ మొదటి పదం చివరి ఏముంది, ఉన్న అనేది ఉంది. ఉన్న అంటే నకారం అనమాట. ఉన్న అనేది ఎక్కడ చూడండి, ఈ ఉన్న అనేది ఏ భక్తి, డూములో అయితే ప్రథమ భక్తి కదా. ప్రథమ భక్తి కాకుండా మిగతా ఏ భక్తులు వచ్చినా సరే అంటే ద్వితీయ భక్తి. నిన్ను నన్ను కూర్చి గురించి చేతం చేయని తోడంతో కొరకొనకాయ చతుర్థి భక్తి ఉన్నాయి కదా. అందున్న ఇలా ఏ భక్తి ప్రత్యయాలు వచ్చినా సరే మొదటి పదం చివరిలో, ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, సంధి అనేటటువంటిది వైకల్పికంగా జరుగుతుంది. సంధి అనేది ఒకసారి జరగవచ్చు, ఒకసారి జరగకపోవచ్చు. సంధి జరిగితే ఏమవుతుంది, సంధి జరగకపోతే ఏమవుతుంది చూడండి. ఇక్కడ నన్ను ప్లస్ అడిగే, సంధి జరగలేదు అనుకో, సంధి జరగకపోతే ఏమవుతుంది, నన్నును అడిగే ఏ ఉన్నదో కలిసి నన్ను అడిగే అవుతుంది అంతే. సంధి జరగకపోతే ఏమైంది, ఈను ఈ రాతో కలిసి నన్ను అడిగే సంధి జరిగినప్పుడు. మరి సంధి జరిగితే, సంధి జరిగినప్పుడు ఈ చివరిలో ఉన్న నకారం ఏదైతే ఉందో ఈ నకారం అనేది పోతుంది. ఎందువల్లంటే ద్రుతం అనేటటువంటిది నకారం అంటారు, అది కరిగిపోయింది అని అర్థం. అప్పుడేమవుతుంది, నువ్వు ఉండిపోయి ఏం మిగిలింది, నువ్వు మిగిలింది. అప్పుడు నన్ను ప్లస్ అడిగే, ఇక్కడ నన్ను అనేది ఎడబడితే ఏమవుతుంది, ఉన్ ప్లస్ ఊ ప్లస్ ఆ. ఇప్పుడు సంధి అనేది జరిగింది, దేనికి, ఉత్తులు గచ్చిపరమైనప్పుడు సంధి అగు, అవునా కదా. ఇది ఏ విభక్తి, ప్రథమేతర విభక్తి. ప్రథమ విభక్తి కాబట్టి మిగతా విభక్తులు వచ్చినప్పుడు ఈ విధంగా ఉకారం వచ్చినప్పుడు సంధి అనేది జరుగుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడు పూర్వ పరస్పరంకు పరస్పరం ఆదేశం అవడము, అక్కడ ఊపోయి ఆ వచ్చింది. అప్పుడు ఉన్ ప్లస్ ఆ కలిస్తే ఏమైంది, నా. అప్పుడు నన్ను అడిగే, ఇది సంధి జరిగితే, ఇది జరిగితే సంధి జరగకపోతే. కాబట్టి ఇక్కడ వచ్చి చుందు, ఇక్కడ వచ్చి చుందు అంటే ఏంటి, వస్తున్నాడు అంటే ఇక్కడ చిత్రార్థకంలో ఉన్న చువర్ణం, అవునా కదా. ఇందాక చెప్పుకుంది ఏమిటి, ప్రథమేతర భక్తి వచ్చినప్పుడు. ఇప్పుడు ఏమన్నాడు, చిత్రార్థకంలో ఉన్నటువంటి చువర్ణం వచ్చినప్పుడు దానికి ఉకారం ఉన్నప్పుడు సంధి అనేది వైకల్పికంగా జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంధి జరగకపోతే ఏమవుతుంది, ఉనికి ఊ కలిసి వచ్చుచుండెను, వచ్చుచు నుండెను, సంధి జరగకపోతే. మరి సంధి జరిగితే ఏమవుతుంది, ఇక్కడ నువ్వు పోతుందా లేదా, పోయి వచ్చుచు ప్లస్ ఉండును అని అవుతుంది. అప్పుడు వచ్చుచు అనేది చూ నిలబడితే ఇక్కడ వచ్చు వచ్చేలాగా ఉంటుంది, ఉచ్చు ప్లస్ ఊ ప్లస్ ఊ. ఇప్పుడు ఊకి ఊ సంధి జరిగింది అనుకో, పూర్వ పరస్పరం పరస్పరం ఏకాదేశం ఒకట అనేటటువంటి దాని ద్వారా ఏమవుతుంది, ఊ అనేది వచ్చింది. అప్పుడు ఊ పోయింది, అప్పుడు ఊచు ప్లస్ ఊ కలిస్తే చూ అంటే వచ్చుచు ఉండెను, వచ్చి చుండెను, అయిందా లేదా. ఈ విధంగా ప్రథమేతర భక్తి వచ్చినప్పుడు చిత్రార్థకంలో ఉన్న సువర్ణంలో ఉన్నటువంటి ఒకారానికి సంధి అనేది వైకల్పికంగా జరుగుతుంది. అంటే సంధి జరిగితే ఏ విధంగా ఉంటుంది, సంధి జరగకపోతే, సంధి జరగడము జరగకపోవడం దాన్ని వైకల్పికం అంటారు, దాన్ని విభాష అంటారు, ఓకేనా. ఈ విధంగా మనం ప్రథమేతర భక్తికి సంబంధించినటువంటివి అలాగే చిత్రార్థం గురించి చెప్పవలసింది చెప్పుకున్నాం. అందుకని దీన్ని వికల్పంగా వచ్చింది కాబట్టి ఒకారు వికల్ప సంధి. ఈ విధంగా ఒకారు సంధి లేదా ఉప సంధి గురించి చక్కగా తెలుసుకుందాం. ఇంకా మరిన్ని వీడియోలో తర్వాత విషయాలు తెలుసుకుందాం. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.